నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. చివరి భూముల వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. డివిజన్లో పర్యటించిన ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొంతమంది పంట కాలువకు గంటలు కొట్టి నీటిని మళ్లించడం, మోటార్లతో తోడించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. చివరి భూముల ప్రాంత రైతులకు సాగునీరు అందించే బాధ్యత ఎగువ ప్రాంత రైతులపై ఉందని జేసీ దినేష్ కుమార్ పేర్కొన్నారు. మనకి లాస్ట్ గత లాస్ట్ రెండు రోజుగా మనకి ఎస్పెషల్లీ వరాహపురం లొకేషన్స్లో అండ్ రేపల్లె ఈ అండ్ పొన్నూరులో వన్ ఆర్ టూ లొకేషన్స్ నుండి ఈ రైతులకి అక్కడ టైలెండ్ విలేజెస్లో టైలెండ్ ఫీల్డ్కి వాటర్ అందించలేదు అని కంప్లైంట్స్ రావడం జరిగింది. దాని కొరక ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఆదేశం ఇచ్చేసి ఈ ఆర్గ్ కెనాల్స్ లొకేషన్స్లో కూడా మన హెడ్ నుంచి టైల్ ఎండ్ వరకు ఇమీడియట్గా ఇన్స్పెక్ట్ చేసేసి అక్కడ ఎలాంటి సమస్యస్ ఉన్నాయి, ఎందుకు టైల్ ఎండ్కి వాటర్ వెళ్ళట్లేదు అని కూడా ఇమీడియట్గా పరిశీలించడానికి టీమ్స్ పంపడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు కూడా స్వయంగా వరాహపురం విలేజ్ వేమూరు మండలంకి వెళ్ళి అక్కడ ఉంటున్న సమస్యస్ పరిష్కారం చేయడం జరిగింది. అన్నవరం అని ఒక విలేజ్లో మనకి కొల్లూరు మండలంలో అక్కడ మన మెయిన్ కెనాల్ నుంచి తీసుకున్న హెడ్లో ఈ కెపాసిటీ కొంచెం బ్రీచ్ అయిన వలన కొంచెం ఇన్ఫ్లో తగ్గించడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంటు. అది కూడా ఆ బ్రీచ్ సరి చేసేసి బండ్స్ అన్నీ కూడా స్ట్రెంగ్థన్ చేసేసి టోటల్ ఎంటైర్ అవుట్ఫ్లో ఆఫ్ 8200 క్యూసెక్స్ ఈ బ్రాంచ్ కెనాల్ నుంచి తీసుకోవడము ఈరోజు మార్నింగ్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. దానివలన ఇప్పుడు టైల్ ఎండ్కు కూడా ఈ వరాహపురం లొకేషన్స్ కూడా వాటర్ అందించడం జరిగింది. అక్కడ ఏమైంది తెనాలని పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పట్టణాన్ని పారిశుద్ధ్య మరియు ఆరోగ్యవంతమైన పట్టణంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం రూపొందించిందని, పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని 7 మరియు 30వ వార్డుల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి చెత్త సేకరణకు స్లమ్ ప్రాంతాలలో రూపాయి, మిగిలిన ప్రాంతాలలో 2 రూపాయలు చొప్పున రుసుము వసూలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలపై భారం మోపటం ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదని, ప్రజలకు యంత్రాంగంపై జవాబుదారీతనం కల్పించేందుకు దీనిని చేపట్టినట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. అందరు చూస్తా ఉన్నారు, అప్పులు చేసి చేస్తా ఉన్నారు, అప్పులు చేసి కూడా ప్రజలకు సంక్షేమం ఇస్తా ఉంటాం. ఎందుకు వాళ్ళ జీవితాలు మెరుగుపరచాలి. రేపు పొద్దున ప్రభుత్వానికి ఆదాయం వచ్చేప్పటికి ఆదాయం వచ్చినాక ఇద్దాం అనుకుంటే ఈలోపు ప్రజలేమైపోతారు? ముందు ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత కదా ప్రభుత్వంది. ఈ కరోనా సిచ్యువేషన్స్లో ఇంత డబ్బుని డైరెక్ట్గా అకౌంట్లో వేయటం వల్లే కదా ప్రజలు అంతో ఇంతో కోలుకొని ఉంది. నేను మిమ్మల్ని ఏం కోడతా ఉన్నానంటే శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం ఇచ్చేదాంట్లో ఎక్కడా కూడా చేతికి ఎముకలు లేకుండా చేస్తూ ఉంటాం. అంత గొప్ప ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ రాష్ట్రంలో మనం ఉంటాం. ఈ రూపాయి 2 రూపాయలు మీ మీద భారం వేయాలని కాదు, దీన్ని బాగా ఇంప్లిమెంటేషన్ చేయాలా, అందరికీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, మీకు కూడా హక్కు కలిగించాలా. నెలకి 30 రూపాయలు మేము పే చేస్తూ ఉండం, నెలకి 60 రూపాయలు మేము పే చేస్తూ ఉండం. మున్సిపాలిటీ వర్కర్స్ని మీరు నిలదీసి అడగగలిగే ధైర్యం, నిలదీసి అడగగలిగే బాధ్యత మనకు ఉంది అన్న రెస్పాన్సిబిలిటీని తీసుకురావటం కోసం మనందరినీ ప్రభుత్వం ఇన్వాల్వ్ చేసిందే తప్పక ఇంకొకటి కాదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. మన పట్టణాలు, మన ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దానిలో భాగంగా 3 చెత్తబొట్లు ఇవ్వటం జరుగుతుంది. దీనిలో ఏ చెత్త ఇందులో వేయాలనేది ఒక అవగాహన కోసం ప్యాంప్లెట్లు కూడా పంచడం జరుగుతుంది. మీరంతా జాగ్రత్తగా ఇవన్నీ తీసుకొని దీన్ని ఫాలో అప్ చేయండి. గ్రీన్లో తడి చెత్త, రెడ్లో పొడి చెత్త మరియు హజార్డస్ వేస్ట్, రెడ్
బుట్టలో వేయండి. బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి నెలకి 30 రూపాయలు మాత్రమే కట్టాల్సి వస్తుంది. మరియు 60 రూపాయలు అబౌ పావర్టీ లైన్ అంటే మిడిల్ క్లాస్ అబౌ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా 60 రూపాయస్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. ఈ డబ్బులు ఎవరికి లెక్కలో ఉన్నాయని నేను అనుకోను. అందరూ మన పట్టణాన్ని శుభ్రంగా పెట్టుకోవడానికి తమ వంతు కృషిని చేయాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రమంతా కూడా మరి క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో మన అర్బన్లో ఉండేది, ఇది రూరల్ కూడా. మరి ముఖ్యమంత్రి గారు రూరల్ కూడా శానిటేషన్ పరంగా బాగుండాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ స్కీమ్ని మరి రూరల్ కూడా మరి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు రూరల్ అండ్ అర్బన్ కూడా కలిపి ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు రెండు పైలట్స్ వార్డ్స్ కింద తీసుకున్నాం, అంటే 7, 30 వార్డుకి సంబంధించి. ఈ రెండు వార్డ్స్లో కూడా ముందుగా మనం 3 డస్ట్బిన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. తర్వాత టెండర్ కూడా పిలిచాం, వర్కర్ కూడా ఇచ్చాం. మిగిలిన వార్డ్స్కి కూడా అంటే ఒక వారం రోజుల్లోపే మొత్తం డస్ట్బిన్స్ కూడా మన టౌన్కి వచ్చే పరిస్థితి ఉంది. అవన్నీ రాగానే వెంటనే మరి ప్రయారిటీ ప్రకారం అన్ని వార్డుల్లో కూడా అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. కుమారి గారు మండపాటి తేజీ బాబు ఒక్కసారి చూడరా. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, కమిషనర్ జస్వంతరావు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, పలువురు నగర దీపికలు పాల్గొన్నారు. శ్రావణ మాసం సకల దేవతలకు ప్రీతికరం, ఇంటిల్లిపాదికి శుభప్రదం. శ్రావణ మాసం మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో భక్తులతో సందడి నెలకొంది. సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు ఆలయాలు భగవన్ నామస్మరణతో మారుమ్రోగుతాయి. ఈ మాసంలో ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనియకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నారాయణ స్వరూపంగా పిలుస్తుంటాము. 130 సంవత్సరాల నుంచి ఉందండి ఇక్కడ. అయితే అప్పటి నుంచి కూడా కొలుపులుగా చేస్తుండేవాళ్ళు. 4 శుక్రవారాలు ఎంతో వైభవంగా చేసేవాళ్ళు. ఆ 4 శుక్రవారాలు 4 శుక్రవారము కొలుపుల కింద బాగా చక్కగా పొంగళ్ళు అన్నీ తీసుకొని పక్క నుంచి నాజర్పేట కాకుండా బయట నుంచి గంగనంపేట నుంచి చెంచుపేట నుంచి కూడా చక్కగా వచ్చి పూజలు చేయించుకుంటుంటారు. ఈరోజు మొదటి వారం, అమ్మవారి పొద్దున్నే అభిషేకం చేశాము. లక్ష్మీ సహస్రం పూజ కూడా కార్యక్రమం పూర్తయింది. భక్తులందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో అన్ని రకాల బస్ పాస్లు మంజూరు చేయడం జరుగుతుందని డిపో మేనేజర్ టి శ్రీనివాసరావు తెలిపారు. 1 ఆగస్టు నుండి బస్ పాస్లను ఇవ్వడం జరుగుతుందని, 16 తేదీ నుండి స్కూల్స్ మరియు కాలేజీలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు బస్ పాస్లు పొందవచ్చని డిపో మేనేజర్ శ్రీనివాసరావు వెల్లడించారు. 9/8/21 నుండి మనం స్టూడెంట్ బస్ పాసెస్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పాసెస్, ఫ్రీ పాసెస్ కూడా ఇష్యూ చేయడం మొదలుపెట్టాము తెనాలి బస్ స్టేషన్లో. అలా స్కూళ్ళు కాలేజెస్ కూడా 16 నుంచి ఓపెన్ అయితే అనేది ఒక సమాచారం ఉంది కాబట్టి అందరూ కూడా పాసులు కావాల్సిన వాళ్ళందరూ కూడా బస్ పాస్ కౌంటర్లో తీసుకోవచ్చు. అలానే వికలాంగులు కూడా వాళ్ళ సదరం సర్టిఫికెట్ ఫోటోస్ 2 తీసుకొని వచ్చి 100 రూపీస్ చెల్లిస్తే వాళ్ళకి కూడా హ్యాండిక్యాప్డ్ పాసులు కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ బస్సుల్లో వాళ్ళు ఫ్రీగా తిరగట్టచ్చు. 20% కన్సెషన్తో ట్రావెలింగ్కి అవకాశం కల్పించబడుతుంది. ఈ సౌకర్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. బస్ పాసెస్ కూడా ముందుగానే తీసుకొని రద్దీ లేకుండా ఉండేట్టుగా ప్రాంతాలు, ఆయా ప్రాంతాల వాళ్ళు స్కూల్లో సంతకాలు పెట్టడం అనే ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెట్టుకొని
अंदर पासको अलागे सीजन टिकेट्स अर्ली मार्निंग सिक्स नीचे स्टार्ट इश्यू चेयड़ों का विजयवाड़ा इटे वे वालू मन कौंटर पासको ट्रावल चेवल्स 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐటిఐ కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరిగే కౌన్సిలింగ్ కు హాజరు కావాలని చెన్నరావూరు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు తమ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటిఐలలో ఏర్పాటు చేసిన ధృవీకరణ కేంద్రానికి ఈ నెల 13వ తేదీ నుండి 16వ తేదీ లోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో తప్పనిసరిగా హాజరు కావాలని లేనిచో కౌన్సిలింగ్ కు అర్హులు కారని ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. 2021-22 అడ్మిషన్ కొరకు దరఖాస్తు ఈ రోజు అంటే 12/8/2021 5 గంటల వరకు తీసుకోబడుతుంది. అదే విధంగా ఈ తీసుకున్న అప్లికేషన్లు అన్ని కూడా ధృవీకరణ అంటే సర్టిఫికెట్లు ఏదైతే ఉండో మీరు అప్లై చేసి ఉన్న సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరు వేరు ఐటీఐలు అంటే మన జిల్లాలోని గవర్నమెంట్ ఐటీఐ తెనాలనందు మరి అదే విధంగా టీఆర్సీ గోడవల్లి అదేవిధంగా గవర్నమెంట్ ఐటీఐ నిజాంపట్నం డిఎల్టీసీ గుంటూరు మరియు మాచర్ల ఐటీఐ నందు వెరిఫికేషన్ చేయించుకోవాలి. చేయించుకున్న ఏడలో అప్పుడు మాత్రమే మెరిట్ లిస్టులో మీకు అలాట్ చేయబడు జరుగుతుంది జరిగింది. ఆ వచ్చిన క్రమంలో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్నీ కూడా చూపించి వెరిఫై చేయించుకోవాలి. ఆర్టీసీ డిపో వారు అందిస్తున్న కార్గో బస్సు సేవలను వ్యాపారస్తులు సద్వినియోగపరచుకోవాలని డిపో మేనేజర్ శ్రీనివాసరావు కోరారు. తెనాలి డిపో పరిధిలోని అన్ని గ్రామాలకు ఈ కార్గో బస్సు సేవలను అందించడం జరుగుతుందని వ్యాపారస్తులు ఆర్టీసీ వారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని డిపో మేనేజర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. తెనాలి జ్యూరిసిక్షన్ సంబంధించి అన్ని గ్రామాల్లో తర్వాత పట్టణ ప్రాంత పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్న వ్యాపారవేత్తలకు అలాగే డాల్ మిల్ ఓనర్స్ తర్వాత రైస్ మిల్ ఓనర్స్ ఈ స్టీల్ ఇండస్ట్రీస్ కుమార్ పంప్స్ ఇట్లా అందరికి కూడా తెలియజేయమంటే ఇప్పుడు మన డిపో నుంచి కూడా కార్గో బండి కంటైనర్ బాడీతో తయారు చేసిన బస్సు అది కార్గో బండి ఉన్నది. దీన్ని ఉపయోగించుకొని మీరు సరుకులను కూడా ఎక్కడంటే అక్కడికి రాష్ట్రం మొత్తం కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా పంపించుకోవడానికి వీలుంది. ఈ సౌకర్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.